ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఐదేళ్లలో అభివృద్ది అనే పదానికి అర్థం లేకుండా పోయిందని పవన్ అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం స్ఫూర్తినిచ్చిందన్నారు. చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు, నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి శతాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. పవన్ ప్రతిపాదనను పురంధేశ్వరి సమర్థించారు. ఏపీ అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్డీఏ సభ్యులందరూ చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో 93% గెలవడం దేశ చరిత్రలో అరుదైన ఘటన అని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవచూపారన్నారు. ప్రజా తీర్పు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికల్లో 3 పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. అమరావతి రాజధాని అని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. విశాఖను మర్చిపోయే సమస్యే లేదన్నారు. ఈసారి రాయలసీమలో 1-సైడ్గా ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్డీఏ కూటమి కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం వస్తే చెట్లు కొట్టడాలు, పరదాలు కట్టడాలు, ట్రాఫిక్ ఆపడాలు ఉండవు. తాను, పవన్ కళ్యాణ్ సామాన్య మానవులమేనని అన్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా,
దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఇంకొక పక్క కర్నూలు కూడా ఇదే మారిగా చెప్పి కర్నూలుని జుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాని ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి, దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రానికి చాలా అవసరమన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పెట్టుబడులు తెచ్చే సమర్థత, అపార అనుభవం ఉన్న నేత చంద్రబాబు అని పవన్ అన్నారు. చంద్రబాబు దార్శనికతకు సైబరాబాద్ ఓ ఉదాహరణ అన్నారు. 2024లో ఏపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన తరపున బలపరుస్తున్నట్లు పవన్ ప్రకటించారు. దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం.